అందరూ నేను మిస్మతి వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి వంటిల్లు ఈ రోజు మనం ఒక స్పెషల్ స్వీట్ చేసుకోబోతున్నాము అందరికి కేసరి తెలుసు ఇది పైనాపిల్ ఫ్లేవర్ తో మనం కేసరి చేసుకోబోతున్నాము ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేయాలో చూసేద్దాం అంతకంటే ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ముందుగా కావాల్సిన పదార్థాలు యాపిల్ యాలకులు జీడిపప్పు పైనాపిల్ ఎసెన్స్ ఫుడ్ కలర్ ఉప్మా రవ్వ అలాగే పంచదార నెయ్యి ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ముందుగా జీడిపప్పును ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అవి పక్కన ప్లేట్ లో పెట్టుకొని అదే పాన్ లో ఉప్మా రవ్వ నేను ఒక చిన్న టీ గ్లాస్ నిండా తీసుకున్నానండి ఆ ఉప్మా రవ్వను కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి మనకి కొంచెం ఉప్మా రవ్వ కలర్ మారుతుంది అప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే పాన్ లో ఒక నేను ఒక చిన్న టీ గ్లాస్ నిండా ఉప్మా రవ్వ తీసుకున్నాను కదా దాంతో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను ఆ వాటర్ కాస్త మరిగాక ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి 1.5 గ్లాస్ షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి సో అది కూడా వేసుకొని కాస్త అది కరిగితే సరిపోతుంది అలాగే అందులో 1 స్పూన్ యాలకుల పొడి అలాగే పైనాపిల్ ఎసెన్స్ వేస్తున్నాను దీనివల్ల మనకి పైనాపిల్ ఫ్లేవర్ అనేది వస్తుంది ఒక ఆ చూసారు కదా ఆ మూత నిండా వేసాను సరిపోతుందండి అలాగే ఇందులో మరో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను నెయ్యి కావాలంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చండి బాగుంటుంది అదంతా కూడా మనకి కరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు కలుపుకుంటూ ఉండాలి అలాగే కొంచెం ఎల్లో కలర్ ఫుడ్ కలర్ కలుపుతున్నానండి మనకి పైనాపిల్ కేసరి అనగానే పైనాపిల్ అవసరం లేదండి అది లేనప్పుడు కూడా ఇలా పైనాపిల్ ఎసెన్స్ వాడుకుంటే మనకి ఆ పైనాపిల్ ఫ్లేవర్ వస్తుంది అలాగే ఒకవేళ మీకు పైనాపిల్ కానీ దొరికినట్లయితే దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నేను పైనాపిల్కి బదులు యాపిల్ వేస్తున్నాను ఇది కూడా బాగుంటుంది అలాగే జీడిపప్పు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం కొంచెం ఇలా పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ కావాలండి తర్వాత మనకు ఉప్మా రవ్వ అనేది ఆ వాటర్ అంతా పీల్చేసి గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇలా మనం కొంచెం పలచగా ఉన్నప్పుడు ఆపేసుకుంటే చల్లారిన తర్వాత పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా వేడివేడిగా పైనాపిల్ కేసరి రెడీ ఇంత చిన్న గ్లాస్తో ఇంత కప్పు కేసరి రెడీ అయిందని ఇంకా కొంచెం ప్యాన్లో ఉంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మామూలు కేసరి కంటే కూడా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను అలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి